హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కూడా చెప్తున్నాను, ఇప్పటికే 10 రోజులు అయిందండి, నేను చాలా సఫర్ అవుతున్నాను. ఇప్పటికేనే శ్రీని గారికి చాలా గట్టిగా ఈ ఇష్యూని క్లోజ్ చేయాలనేది తెలియజేయాలి. లేదు అంటే ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఏమి పార్టిసిపమ్మా అని నాకు ఏమి చెప్పలేదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. కానీ నా రిక్వెస్ట్ ఒకటేనండి, మేము చాలా ప్రమాదంలో ఉన్నాం, రేపు మా లైఫ్లో ఎలా టర్న్ అవుతాయో కూడా మాకు తెలీదు. ఒక రకమైన ప్రాబ్లంలో నా పిల్లలు నేను కూడా ఉన్నాం కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో జగనన్నకి ఇమీడియట్గా శ్రీని గారి మీద ప్రెషర్ ఇచ్చి మా సమస్యని పరిష్కరించాలనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా ఏం చెప్పండి. మేము పడుకుంటున్నాం మీ కార్ షెడ్లో, మరి శ్రీని గారి మీద ఉన్నారు. శ్రీని గారికి ఏం జరిగినాయి, యాజ్ ఎ వైఫ్ ఆయన చిల్డ్రన్గా ఎఫెక్ట్ అయింది ఫస్ట్ మేమేనండి. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు మా సెక్యూరిటీ అలగిచ్చినప్పటికి కూడా అక్కడ ఆయనకి ఏం జరిగినా అది ఏ రకంగా టర్న్ అయినా ప్రాబ్లం ఫేస్ చేసింది మేమే కాబట్టి దయచేసి ఇమీడియట్గా హౌసింగ్ చెక్ చేసి శ్రీని గారితో పాటు మాకు కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వమని నేను మీడియా ద్వారా పోలీసులకు తెలియజేస్తున్నానండి. తీసుకొని వెళ్ళి పిల్లలకి అందరికి కూడా ఇంట్లో ఉంచాలి అనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా కలిసి ఉండాలని నిర్ణయం ముందు నుండి అదే చెప్తున్నామండి. ఇప్పుడు నా నోటితో నేను చెప్పలేదు సార్, రిలేటివ్స్ ఏదో వెళ్ళారు వాళ్ళకి నేను చాలా క్లియర్గా చెప్పాను. మా రిలేటివ్స్ కూడా నాకు ఎట్లాంటి డిమాండ్స్ లేవు అని చెప్పాను. అవి డిమాండ్లనే ఆ దుబాష్ శ్రీధర్ వాళ్ళ తమ్ముడు క్రియేట్ చేసి 4 అయిపోయి ఒకటే ఉందని ఒక డ్రామా ఆడారు. ఆ రోజే చెప్పాను మీడియా ముందుకు వచ్చి వాళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పాను. నేనేమీ కోరలేదండి, నాకు ఎలాంటి అవసరాలు. వాళ్ళు మాట్లాడుతూ దువాడ వాణి గారు మాకు ఇక్కడ కళాశ వెళ్ళిపోమన్నారు, ఇక్కడ ఏది ఉండదు, ఎవరితో ఉండాలనుకుంటే కళాశాలు. నేను అన్నానండి, నా పరువు సంబంధించింది ఇక్కడ ఇల్లు కానీ అసెట్స్ కానీ అన్నీ కూడా నేను అసెట్స్ అనేవి నావి, నా ద్వారా డెవలప్ అయ్యారని అంటున్నాను తప్ప నాకు రాయమని నేను అనడం లేదు. ఇక నా పేరెంట్స్ నా బ్యాక్గ్రౌండ్ వల్ల ఇప్పటికే సుమారు మీకు 20 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీస్ ఏంటి, నేను ఫైనాన్స్ మాట్లాడి నాకు ఏది ఇవ్వలేదు ఆయన. కాకపోతే ఆయన అది మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. ఫైనాన్స్ ఇచ్చాను, నేను ఇల్లు ఇచ్చాను, ఫైనాన్స్ ఇచ్చాను, మళ్ళీ మీరు ఆ సబ్జెక్ట్ ఎత్తితే నేను ఆస్తులు అడుగుతున్నానని. మాదిరి గారి వల్ల ఆయనకి ఏమైనా హాని ఉందని? ఆయనకి ఉందండి, మాకు ఉంది, మేము ఇక్కడ పడుకుంటున్నాము, ఆయనకి ఉంది, ఆయనకి ఏమైనా మేమే నష్టపోతాము. ఆవిడ ఇక్కడ ఉంటే మాకు అన్ని రకాలుగా ప్రాబ్లం. ప్లస్ పోలీస్ ప్రొసెక్యూటివ్ కూడా మీకు తగ్గినట్టు కనిపిస్తుంది? చాలా తగ్గిందండి, ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒక జెంటు ఒక మహిళ ఉంది, ఆ గేట్ దగ్గర కూడా ఎవరు ఎంటర్ అవుతున్నారో కూడా తెలియదు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి, పోలీస్ డిపార్ట్మెంట్ వరకు పక్కగా సెక్యూరిటీ ఇవ్వమని మాత్రం మేము రిక్వెస్ట్ చేస్తాం. రేపు మాత్రం మేము రిటర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ రాసి హౌస్ను కూడా ప్రొటెక్టివ్గా ఉంచాలి, మాకు కూడా అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ ఇవ్వాలనేది మేము లెటర్ పరంగా ఇద్దామని అనుకుంటున్నాం. అంటే శ్రీని గారే నా దైవం అన్న వ్యక్తి ఆయన హాని చేస్తుందంటారా? ఎవరికి దయ్యం, తన భర్త తన పిల్లలకే. తన భర్త వచ్చి క్లియర్గా చెప్తున్నాను నా భార్య చాలా మంచిదని, అతనికే వదిలేసి ఇట్లాంటి అఫైర్స్ పెట్టుకున్న ఆవిడ తన పిల్లల్ని తన భర్తని వదిలి ఊరు వాళ్ళకి ఎలగండి ఆవిడ దైవం అంటారు, అది ఎంతవరకు నిజం చెప్పండి. అవన్నీ దేనికోసం? నాకు ఒక రాజకీయ గురువు లాంటి వారు, ఆయన తోటితోనే నేను రాజకీయంగా కూడా సినిమాలు చూసి సినిమాలు మాట్లాడము ఇలాంటి ప్రభావాలు అనేవి ఉంటాయి. కానీ నీ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్ట్ అనేది వేరు, ఆవిడ ఎందుకు వచ్చిందో మా అందరికీ తెలుసు. కానీ మీరు ఈ క్వశ్చన్స్ వేసి మాట్లాడుకుంటే ఇది ఎడిదెడిగా ఆర్తిస్తుంది అనేది మాకు అసహ్యం కాబట్టి మేము దయచేసి ఇట్లాంటి మాటలు క్వశ్చన్స్ అడగండి. మేము అడుగుతుంది మాకు సేఫ్టీ ఇవ్వమని, మాకు అన్ని రకాలుగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని, ఇల్లును కూడా పక్కగా ప్రొటెక్టివ్గా ఉంచాలని, మూడో వ్యక్తి ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదని, తద్వారా నా కుటుంబంకి ఎట్లాంటి హాని జరగకూడదు అనేది నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.